నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మా ఇంట జరిగిన గణేష్ నిమజ్జనం గురించి మీకు చెప్తాను. గణేష్ నిమజ్జనం అనగానే మనం వినాయకుడి తెచ్చుకునే అంత తర్వాత పూజ చేసుకుంటాము, దాన్ని మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా బాధగానే ఉంటుంది. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్తాను. ఇది మా ఇంట్లో చాలా రోజుల నుండి ఉన్న గణేషుడు విగ్రహం. అది కూడా మట్టి విగ్రహమే, కొంచెం పెద్ద సైజుది అన్నమాట. అది మా బాబు చిన్నప్పుడు దాన్ని తీసుకొచ్చామన్నమాట. అది ఏంటి ఏంటి అనేది మీకు చెప్తాను. బాబు చిన్నప్పుడు గణేష్ నిమజ్జనంలో చేస్తూ ఉంటే ఒకసారి నేను బయటికి వెళ్ళడానికి కుదరక ఇంట్లో ఉన్న నూతిలో నిమజ్జనం చేశాను. అమ్మ, నీళ్ళల్లో పడేసామంటే, నూతిలో పడేసామంటే వినాయకుడిని అని చాలా ఒకటే ఏడుపు అన్నమాట. చాలా చాలా భయం వేసింది వాడి ఏడుపు ఆపకపోయేసరికి, బాగా చిన్నప్పుడు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు కూడా వాడికి అది గుర్తున్నట్టుంది. ఎందుకమ్మా మళ్ళీ నీళ్ళల్లో పడేస్తావా, నూతిలో పడేస్తావా అని అడిగాడు. వెంటనే మార్కెట్కి వెళ్ళి ఇంకొంచెం పెద్ద విగ్రహం తీసుకొచ్చి ఆ విగ్రహం వెనక పెట్టి ఈ చిన్న మట్టి విగ్రహాన్ని ముందు పెట్టి పూజ చేసుకున్నాం అన్నమాట. మరి పృథ్వీ నుంచి తీసుకొచ్చిన మట్టిని ఖచ్చితంగా నిమజ్జనం చేయాలట. ఆ నీరే పంట పొలాలకు వెళ్ళి సుభిక్షం అవుతుంది అని ప్రతీక కదా, అలా అనమాట. అలాంటి మట్టి విగ్రహం పొరపాటున నా తోటలో కుండీలు పక్కన పెట్టుకుని అందంగా అలంకరించుకున్నాను కదా అనుకున్నాను. ఆ నీటి తుంపర్లకి అది చాలా అది ఉడికి అయిపోయినట్టు అయిపోయింది, బాగా నానిపోయింది. క్రిందటి మేలో నా ఫ్రెండ్ సునీత వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి ఆ మట్టి విగ్రహాన్ని, పాడైపోయిన మట్టి విగ్రహాన్ని అలా మట్టిలో అంటే కుండీలోనే నిమజ్జనం చేశామన్నమాట. చిన్న క్లిప్పింగ్ దీన్ని యాడ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనం అంటారు కదండి, పంచభూతాత్మకంగా నిర్మితమైన మన దేహం, ఆ దేహానికి ప్రతీకి గణేశుడి మట్టి విగ్రహం అని అంటారన్నమాట. ఇది యాక్చువల్గా మనం ఇంట్లో పెట్టేసుకునేటట్లుగా అలా చేసుకోకూడదట. కేవలం మట్టితో అయితేనే మంచిదట. ఎందుకంటే ఆ మట్టి విగ్రహం మళ్ళీ నీళ్ళల్లో కలిపినప్పుడు దానికి మనం శక్తి ఇస్తాం కదా, విగ్రహానికి పూజ చేయడం వలన ఆ శక్తే భూమిలోకి వెళ్ళి లేకపోతే నీళ్ళల్లోకి వెళ్ళి ఆ నీరు మొక్కలకి పంటలకి ప్రవహించి చాలా మంచి జరుగుతుంది అని ప్రతీక. ఆ నీటిలో మనం జలధారగా వదిలిపెట్టినప్పుడు అది నదులు అవ్వచ్చు, పారే నీరు అయితే మంచిది అంటారు, అలాగే సెలయేళ్ళు అవ్వచ్చు, ఒక మంచి పాండ్స్ లాంటివి అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఇవన్నీ విషయాలు మీకు తెలిసినవే, నేను కూడా ఊరికే చెప్తున్నాను మీకు అంతే. ఈ సంవత్సరం నేను కూడా పూజ చేసుకుని ఆ విగ్రహాన్ని కూడా 9 రోజులు నేను నవరాత్రులాగా చేయలేదు, కానీ కొన్ని రోజులు పూజ చేసుకుని దాన్ని కదిపేశానన్నమాట. ఆ రోజు నిమజ్జనం చేద్దాం అనుకున్నప్పుడు క్రిందటి సంవత్సరం కూడా బయట పాండమిక్ వలన వెళ్ళలేక తోటలోనే ఆ విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేసుకున్నాం. ఈసారి కూడా అలాగే చేద్దాం అనుకుంటుంటే మా పిల్లలు అన్నారు, అమ్మ బీచ్కి వెళ్ళి చేద్దాము అన్నారు. బయటేమో చాలా చాలా మబ్బు పట్టేసింది. సరే చూద్దాం కదా అనుకున్నాము. మబ్బు పట్టింది కదా, చాలా ఆహ్లాదంగా ఉందని పైన చిన్న వీడియో తీసుకుంటున్నాను. పక్కన బాతులు చూడండి, పక్కింట్లో బాతులు ఉన్నాయని కదా, ఆ బాతులు వాటి కోలాహలం అన్నమాట. అది ఏంటో వాటి భాష మనకు అర్థం కాదు కదా, చూడండి ఏంటో అవన్నీ కలిసి ఒకసారి అరుస్తున్నాయి. తమాషా అనిపించింది. సరే ఈ లోపలికి వచ్చాక ఈ విగ్రహానికి కొద్దిగా టెంకాయ కొట్టేసేసాడు మా బాబు. అది నైవేద్యం పెట్టేసేసి హారతి ఇచ్చేసాము, ఆయన్ని కదిపామన్నమాట. ఆయన్ని కదిపి చిన్న బండిలాగా చేశానండి. అంటే బండి ఏం లేదు, మొన్న జగన్నాథ రథోత్సవానికి జగన్నాథుడి రథం పెట్టుకున్నాను కదా, అలాంటి నీళ్ళు రథాన్ని చేశానన్నమాట. రథం అంటే పెద్ద రథం కాదండి, అది ఊరేగింపుకి ఒక ట్రాలీ లాగా, ఒక మన వెహికల్ అన్నమాట, ఆయనకి వెహికల్ లాగా చేసుకున్నాను. దానికి చేయడానికి సరంజా అన్నమాట, కొద్దిగా ఇంట్లో ఉన్న ఆయనకి మరి ఇష్టం కదండి గరిక అంటే, ఆ గరిక కొన్ని పువ్వులు తీసుకుని
దాన్ని సిద్ధం చేసుకుని ఒక చిన్న బండిలాగా చేసుకుని ఆ బండి మీద ఆయన కూర్చోబెట్టి కొద్దిగా ఇంటి ముందు ఊరేగింపుగా అంటే కొద్దిగా మేమే అలా తీసుకుని ముందుగా ఆయన నడిపి కారులో కూర్చున్నాను. నా వాళ్ళలో కారులో కూర్చోబెట్టుకుని ఆయన్ని తీసుకెళ్తున్నాను అన్నమాట. ఎంత ఘనంగా జరిగాయండి ఉత్సవాలు, ఏంటో బోసిపోయింది ఊరంతా కూడా. ఈ గణేష్ నవరాత్రుల్లో మనం బయటకు వెళ్ళామంటే వీధి వీధికి పందిర్లు, వీధి వీధికి ఉత్సాహాలు కోలాహలాలు. ఎంతమంది బతికేవాళ్ళు చెప్పండి గణేషుడి సంబరాలు జరుపుకునేటప్పుడు. ఎంతోమంది కళాకారులు, మరుగును పరిగెడిన కళాకారులు అందరూ కూడా ఈ కనీసం ఈ 9 రోజులు ఏదో ఒక పందిర్లో వాళ్ళ యొక్క కళని ప్రదర్శించుకుని డబ్బు సంపాదించుకునేవాళ్ళు. తండ్రి, ఈ ప్రపంచమంతా ఎందుకు ఇలా అయిపోయింది? మాకు ఏ పాఠం నేర్పదలిచావు? సరే పాఠాలు అయితే నేర్చుకున్నాం, కానీ నాకైతే ఈ నవరాత్రులన్నీ కూడా అదే మనసులో అనిపించింది. ఎంతోమంది కళాకారులు చాలా కష్టాలు పడుతున్నారు. కనీసం ఒక 10 రోజులైనా వాళ్ళకి ఎంతో బాగా జరిగేవి, అదంతా లేకుండా అయిపోయింది అని ఈ పాటకి ఇవంతా కూడా నిండిపోయి ఉండేవి. చాలా తక్కువ మంది ఉన్నారు. నేను మా ఊళ్ళో సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసేసాను. బాబు వాళ్ళిద్దరు వెళ్ళి చేశారు. చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో బయట. నా ఒళ్ళో కూర్చుని వచ్చిన గణేషుడిని బాబు తీసుకెళ్ళి మళ్ళీ ఆ ట్రాలీ మీద కూర్చుని అక్కడ కూడా కొద్దిగా ఆయన్ని అలా బండిని లాక్కుంటూనే వెళ్ళాము. వెళ్ళి నిమజ్జనం చేశారు. మరి ఉంటాను మరొక వీడియోతో, మరొకసారి కలుస్తాను మిమ్మల్ని. అందాక నమస్తే. Bye.